అస్సలాం వాలేకుం వరహమతుల్లాహి వబర్కాతుహు మన రాష్ట్ర ప్రజలందరికి ముఖ్యంగా ముస్లిం సమాజానికి చెందినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆదాబ్ మరియు అస్సలాం వాలేకుం ఈ దినం నేను చెప్పబోయే విషయం ఏమంటే ప్రతి ముస్లిం జీవితంలో పవిత్రమైన ఖురాన్ ప్రసాదించిన వరాలలో సూత్రాలలో ప్రతి ముస్లిం పాటించదగ్గ ఆచారాలు ఏవైనా ఉన్నాయంటే అవి ముఖ్యంగా ఐదు ఆచారాలు. ఒకటి కల్మా, అంటే ఆ కల్మా ఏకేశ్వరుడు భగవంతుడు ఒక్కడే మరియు మొహమ్మద్ ప్రవక్త గారు అంతిమ ప్రవక్త గారు వారు తెచ్చినటువంటి పవిత్రమైన గ్రంథము ఖురాన్ అని చెప్పేసి కల్మా చదవడం ఒకటి. నంబర్ టూ నమాజ్. నమాజ్ అనేది ఐదు పూట్ల ప్రతి ఒక్కరూ ఆచరించాలా, అది బీదవాడు కానీ రాజు కావచ్చు పేదవాడు కావచ్చు ఎవరైనా సరే పాటించవలసినటువి. రెండోది నమాజ్, మరియు మూడోది పవిత్రమైన రంజాన్ నెలలో ఉండవలసిన రోజా అంటే ఉపవాసము. ఇది కూడా పేదవాడు కావచ్చు రాజు కావచ్చు ప్రతి ఒక్కరికి ఎటువంటి తారతమ్యాలు భేదాలు లేకుండా పాటించవలసిన ఆచారాలు. అంటే మొదటి మూడు కల్మా, నమాజ్, రోజా, ఈ మూడు అతను రాజైనా సరే పేదవాడైనా సరే ప్రతి ఒక్కరికి అన్వయించే విషయము. ఇంకా చివరిగా ఉన్నటువంటి రెండు అంటే జకాత్ మరియు హజ్, ఇది విధిగా ఎవరైతే ధనిక వర్గం ఉంటుందో వారిపైనే ఖచ్చితంగా నిర్ణయించడం విధి విధానాలు. జకాత్ అనగా మన వార్షిక ఆదాయంలో మన అవసరాలకు పోను ఎంతైతే డబ్బు మన దగ్గర ఉంటుందో దాన్ని సంవత్సరంలో మన దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని 2.5 నిష్పత్తిని పేదవారి కోసము దాన్ని తీసి దానం విధిగా చేయాలా. ప్రతి పేదవాడు కూడా ధనికునితో పాటు పండగ చేసుకోవాలని చెప్పేసి చేసిన ఆచారము జకాత్. మరియు పవిత్ర హజ్ మాసము అంటే మామూలు ముఖ్యంగా సంవత్సరంలో ఎప్పుడన్నా కానీ మక్కా యాత్రకు పోవచ్చు, దాన్ని ఉమ్రా అంటారు. కానీ ఎస్పెషల్లీ బక్రీద్ మాసంలోనే ఏదైతే అక్కడ జరుగుతుందో దాన్ని హజ్ అంటారు. ప్రతి ముస్లిం తన భార్యాబిడ్డల్ని పోషించిన తర్వాత వాళ్ళు చదువు సందలైతేనేమి వారి వివాహాలు అయితేనేమి ప్రతి ఒక్కటి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషి ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కోరిక ప్రతి ముస్లింకు ఉంటుంది. అటువంటి హజ్ యాత్ర ఎటువంటిదంటే హజ్ యాత్రలో పోయి వచ్చిన తర్వాత పవిత్ర ఖురాన్ చెప్తుంది ఒక విషయము ఏమంటే జగత్ ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే హజ్ యాత్ర చేసిన తర్వాత అతను తూర్ కే బరాబర్ అంటే మౌంట్ ఎవరెస్ట్ అంతటి పాపాలు చేసినా కానీ అపారమైన కరుణామయుడు భగవంతుడు అన్ని పాపాలను క్షమించి వేసి ఎప్పుడైతే తల్లి గర్భం నుండి పవిత్రంగా అప్పుడే పుట్టిన శిశువు ఎంతైతే పవిత్రంగా ఉంటారో అటువంటిగా పాపపుణ్యాల జాబితాలో ఆ హజ్ యాత్ర ఎవరైతే చేసింటాడో ఆ హజ్ కోసము వచ్చినటువంటి హజ్ ఇది పవిత్రుణ్ణి చేస్తారని చెప్పేసి ప్రతి ముస్లిం నమ్మకము. ఇది జగత్ ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త గారి సందేశం ఇది. అటువంటిది ప్రతి మనిషి కూడా తన జీవితాంతకాలం ఒక్కొక్క రూపాయి కూడబెట్టి, ఎందుకంటే హజ్ యాత్ర అనేది అప్పు చేసి పోరాదు, ఆయన సంపాదనలో తన భార్యాబిడ్డల అవసరము చదువు సంధ్యలు పెళ్ళిళ్ళు అయితేనేమి ఇతర బాధ్యతలు నెరవేర్చిన తర్వాత అతను కూడబెట్టిన సొమ్ముతోనే హజ్ యాత్ర చేయాలా. అటువంటి హజ్ యాత్ర రాను రాను ఇప్పుడు ఎంతో కష్టనష్టాలకు గురి అయ్యి ఎంతో, ఎందుకంటే ఎగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఎంతో ఆశగా చేయాలని చెప్పేసి వాళ్ళంతా చేసుకొని ఒక్కొక్క రూపాయి కూడబెట్టిన తర్వాత ఈరోజు ఎవరైతే గవర్నమెంట్ తరపు నుండి పోతున్నారో రమారమి వాళ్ళ కూడా 4.5 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క యాత్రికుని కోసం వస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉన్నాయో అది 6.5 లక్షలు అయింది. అటువంటి పరిస్థితుల్లో కేవలము 4 లక్షల రూపాయల వరకు జమ చేసుకున్న ఎగువ మధ్యతరగతి యాత్రికుల కోసము ఈరోజు మన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి మక్కా యాత్రకు పోవాల్సిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి హజ్ యాత్రికులకు అక్కడ 83,000 రూపాయలు తక్కువ వస్తుంది. అదే మన గన్నవరం నుండి పోవాలంటే 83,000 రూపాయలు ఎక్కువ పడుతుంది. అన్న ఈ భారము చాలా ఎక్కువగా అని చెప్పేసి ముస్లిం మతానికి చెందినటువంటి పెద్దలందరూ మన గౌరవ ముఖ్యమంత్రి మన సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన ఒక లెటర్ రాయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి రిప్లై రానందున ఈయన తన వంతు బాధ్యతగా మైనార్టీ పక్షపాతి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మన రాష్ట్రం నుండి పోతున్నటువంటి 1813 మంది యాత్రికులకు గాను ఒక్కొక్కరికి
की 83,000 చొప్పున దాదాపు 14.5 కోట్ల రూపాయలు అప్పటికప్పుడే విడుదల చేసినందుకు మా ముస్లిం కమ్యూనిటీ తరపున ఆయనకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కమారే నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం.